సార్, అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి, అధికార పార్టీ ఎమ్మెల్యే కాబట్టి మీరు ఇవన్నీ సాధించగలిగారు. కానీ 2009లో కూడా మీరు అధికార పార్టీలో లేకపోయినా కూడా మీరు చాలా సాధించారు. నేను అడిగేది అది, అంటే చాలామంది ఎమ్మెల్యేలు తప్పించుకుంటారు, నేను అధికార పార్టీలో లేను, ప్రతిపక్షంలో ఉన్నాను కాబట్టి నేను ఇవన్నీ చేయలేకపోతున్నానని. మీరెప్పుడు అలాంటి సాకు చెప్పలేదా మీ ప్రజలకి, అలా సాకు చెప్పి తప్పించుకోవడం, లేకపోతే ఇది జరగట్లేదు, ఇది అవ్వట్లేదు అని చెప్పడం? నేను కూడా ప్రతిపక్ష ఎమ్మెల్యే కింద ఉన్నప్పుడు కూడా 5 ఏళ్ళు కూడా మాకు డిఆర్సి మీటింగ్లు జరుగుతూ ఉండేవి జిల్లాల్లో. అప్పుడు మంత్రులందరూ వచ్చేవారు, అధికారులందరూ వచ్చి జిల్లా అంతా కూడా రివ్యూ చేసుకునేవారు. ఆ రివ్యూలో నేను ఇక్కడ ఉన్న స్థానిక సమస్యలన్నింటినీ కూడా లేవనెత్తి వాటికి పరిష్కార మార్గాలు సూచించేవాడిని. నేను నార్మల్గా డిమాండ్ కాకుండా మాకు రైతులకు నీరు కావాలి, నీరు కావాలంటే మీరు నీరు ఇవ్వట్లేదని చెప్పి ఏ రోజు నేను రోడ్డు ఎక్కలేదు. నేరుగా మంత్రితో మాట్లాడటం, అధికారులతో మాట్లాడటం, కలెక్టర్ గారితో మాట్లాడి మాకు ఇలా వాటర్ ప్రాబ్లం ఉంది కాబట్టి వాటర్ ఇవ్వండి అని చెప్పి చూడటం. అట్లాగే ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఉంటుంది, బ్యాగ్స్ షార్టేజ్ ఉండేవి. షార్టేజ్ ఉన్నప్పుడు మనం వెళ్ళి రోడ్డు ఎక్కి, ప్రతిపక్షంలో ఉంటే జనరల్గా రోడ్డు ఎక్కి ధర్నాలు చేయటం చేస్తారు. నేను ఏ రోజు అలా చేయలేదు. ఎవరు దాన్ని మానిటరింగ్ ఎవరు మానిటరింగ్ చేస్తారు చూసి జాయింట్ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళటం, వెళ్ళి మాకు ఇన్ని బ్యాగ్స్ రిక్వైర్మెంట్ ఉన్నాయని చెప్పి రిక్వెస్ట్ చేసి తెచ్చుకోవటం. అట్లా ఏదన్నా ఏంటంటే ఎమ్మెల్యే అనేది ఒక ప్రజాస్వామ్యంలో ఒక బాధ్యత. ఆ బాధ్యత మనం ప్రతిదీ కూడా గలాటా చేయటం వల్ల కాదు, మనం నార్మల్గా అడిగి కన్విన్స్ చేసి చేసుకునే విధానం కింద ప్రతి సమస్యకి అలా పరిష్కార మార్గం కింద వెళ్ళాం. ఇప్పుడు అధికార పార్టీలో ఉన్న తర్వాత అధికార దర్పం కింద మేము ఎప్పుడు కూడా అధికారులని హుకుం జారీ చేసే పరిస్థితి ఏముండదు, ఇట్లా చేయండి అలా చేయండి అన్నట్టు సూచించే విధానం కిందే ఉంటుంది. సార్, ఒక విషయం చెప్పండి, మీరు చేసే ఆందోళనలు, మీరు చేసే ఈ ఏవైతే ఉంటాయో అవి కూడా చాలా వినూత్నంగా, వైవిధ్యంగా, డిఫరెంట్గా ఉంటాయి. నేను ఎన్నో సందర్భాల్లో చూశాను, చాలామంది ఏదైనా సమస్య పరిష్కారం కోసం ఆందోళన చేస్తే ధర్నాలు, మీరు అన్నట్టు రోడ్డు మీదకి ఎక్కి గొడవలు చేయటం, లేకపోతే పెద్ద పెద్దగా అరిచడం, ఆందోళన చేయటం, ఈ టైప్లో ఉంటుంది. మీ మొత్తం ఆందోళన, మీరు చేసేవి ఏవైనా సరే చాలా వినూత్నంగా, వైవిధ్యంగా ఉంటాయి. అది కరెంటుది అవ్వచ్చు, లేకపోతే గుర్రపు డెక్కది అవ్వచ్చు. మన ఈ మధ్య మీ ప్రజలే చెత్తా చెదారం వెయ్యొద్దు అని మీరు 100 సార్లు చెప్పినా కూడా వినకపోతే మీరే రోడ్ ఎక్కేసి మొత్తం చెత్త అంతా క్లియర్ చేశారంట. సో ఇలాంటివి అంటే ఎక్కడి నుంచి వస్తాయి మీకు ఇలాంటి ఐడియాలు అన్నీ? నేను సమైక్యాంధ్ర ఉద్యమం బాగా చేశానండి. నేనేంటంటే రాష్ట్రం ఇడిపోతే ఏమేమి ఇబ్బందులు వస్తాయి అని దాని మీద ప్రజల్లో చైతన్యం తీసుకురావటానికి నేను వినూత్నంగా చేశాను. వినూత్నంగా చేసినప్పుడు నేను ఎవరిని కూడా మాబ్ని ఇన్వాల్వ్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి రోడ్లు బ్లాక్ చేసి ఇన్స్టిట్యూషన్లు బంద్ చేసి ప్రజల్ని వాళ్ళ దినచర్యల్ని ఇబ్బంది పెట్టి చేయలేదు. నేనే నాతో పాటు 5-10 మందిని చిన్న టీం కింద పెట్టుకుని మనకి ఏదైనా నా ఓన్గానే నేను సాక్రిఫైస్ చేసేటట్టే పెట్టుకున్నాను తప్ప ప్రజలను ఇబ్బంది పెట్టి, క్యాడర్ని ఇబ్బంది పెట్టే విషయం ఏ రోజు చేయలేదు. ఇప్పుడు రాష్ట్రం విడిపోతే మనకి నీటి సమస్య వస్తుంది. మనకి గోదావరి కానీ, కృష్ణా కానీ తెలంగాణను దాటి మనకి రావాలి. రావాలంటే వాళ్ళు అడ్డుకట్టేసే పరిస్థితి ఉంటుంది. మనం ఫ్యూచర్లో మన ప్రాంతం అంతా కూడా సముద్ర తీర ప్రాంతం కాబట్టి ఇదంతా కూడా ఉప్పు నీటిమయం అయిపోతుంది తప్ప మనకి నీరు దొరకని పరిస్థితి ఉంటుంది. మన ప్రాంతం అంతా కూడా ఎడారి కింద మారిపోయే ప్రమాదం ఉంది అని చెప్పి ఆ రోజు నీటి సమస్య వస్తుంది అన్నదానికి ప్రభుత్వం దృష్టికి, అట్లే ప్రజల్ని చైతన్యపరచడానికి ఆ రోజు జలదీక్ష అని ఒక దీక్ష చేశాను. ఆ రోజు పొద్దుట 11 గంటలకి అట్లా కాలువలో దిగి కాలువలో కూర్చున్నా. కాలువలో కూర్చుంటే ఈవినింగ్ 7 గంటలకి, ఈవినింగ్ 8:30కి అట్లా. నార్మల్గా ఈ డాక్టర్లు ప్రాణానికి ప్రమాదం అని చెప్పి బలవంతంగా నన్ను ఆ రోజు తీసుకొచ్చేసారు బయట.
జల దీక్ష చేసిన ఉద్దేశం ఏంటంటే నీటి సమస్య వస్తుంది అని ప్రజల్ని చైతన్యపరచడానికి అధ్యక్ష చేశాను. ఈరోజు నిజంగా మన నీటి కొరత ఖచ్చితంగా ఉంది, కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రజలు ఆయనకి ఇచ్చిన అవకాశాన్ని ఆయన ముఖ్యమంత్రి అవ్వకముందే ఢిల్లీ వెళ్ళి 2వ తారీఖున లోపు అవ్వాలని యాంగ్జైటీతోటి ఆర్డినెన్స్ చేసి ముంపు మండలాలు మనకి కలిపారు కాబట్టి మనకి ఈరోజు ఆంధ్రప్రదేశ్ నిలబడగలిగింది, పోలవరాన్ని మనం నిర్మించుకోగలుగుతున్నాం. ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఏమాత్రం ఏమరపాటుతోటి ఉన్నా ఒకరోజు ముఖ్యమంత్రి అవ్వాలని ఆతృతతోటి ఉన్నా మనం అక్కడ ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రతి ఒక్కరూ కూడా ముఖ్యమంత్రి గారిని ఈ విషయం దృష్టిలో పెట్టుకుని ఒక్క విషయం చాలు, ముఖ్యమంత్రి గారికి ఎందుకు ఓటేయాలి, తిరిగి మళ్ళా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలనే దానికి ఈ ముంపు మండలాలు మనకి ఆర్డినెన్స్ ద్వారా కలిపిన తీరు అందరూ కూడా ప్రజలందరూ కూడా గమనించాలని మీ ద్వారా కోరుతున్నాను. నిజంగా ముంపు మండలాలు కలపకపోతే సీలేర్ అనేది మనకు లేదండి, అట్లాగే మనకి క్యాచ్మెంట్ ఏరియా అంతా కూడా పోయేది, కేవలం 72 కిలోమీటర్లు పాయ ఒకటే ఉండేది, వస్తే వరద వస్తే ఆ నీరు వచ్చే పరిస్థితి తప్ప పోలవరాన్ని నిర్మించుకునే పరిస్థితి ఉండేది కాదు. ఈ ముంపు మండలాలు కలుపుకోవటం వల్ల మనం ఈరోజు కేంద్రం సహకరిస్తానని మాట ఇచ్చింది, మాట తప్పినా కానీ ముఖ్యమంత్రి గారు దాని పోలవరాన్ని పూర్తి చేస్తున్నారు. అట్లాగే మనకి సీలేరు ఈ 5 సంవత్సరాలు కూడా మనం ఆ సీలేరు నుంచి వచ్చే నీరుతోటి 2వ పంట పండించుకున్నాం, అట్లాగే పట్టిసీమ నిర్మించుకుని నదుల్ని అనుసంధానం చేయొచ్చు. మొత్తం ఏదైతే రాయలసీమ ఉత్తరాంధ్రలో నీటి ఎద్దడి సమస్య ఎక్కడుందో ఆ సమస్యని పరిష్కారం చేసి మన ఆంధ్రప్రదేశ్ని సస్యశ్యామలం చేయొచ్చు, కరువు రహిత ప్రాంతం కింద చేయొచ్చు అని ఫీలు దీనివల్ల కలిగింది. ఇదంతా కూడా ప్రజలు గమనించి ముఖ్యమంత్రి గారిని ఈ విషయంలో దృష్టి పెట్టుకోవాలని. ఐఎమ్ డాక్టర్ నాయక్, డిటి నాయక్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్. డూ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్.